Shalom from the city of Jerusalem. Prastutaniki manamu Jerusalem pattanamulo kaligina Jewish quarters, Yudula quarters lo unnam. Ikkada manam gamaniste devalayamulo pettita koraku Israelile che siddha parichina bangarapu menorah, bangarapu deepa vrukshanni manam chustunnam. దీని గురించిన పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు బానిస బ్రతుకు నుండి విడిపించబడి మిద్యాను దేశములోని సినాయి అరణ్య ప్రాంతమునకు వచ్చినప్పుడు దేవుడు మోషేను సినాయి కొండ మీదకు పిలిచి దేవుని యొక్క 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటినీ వివరించి ఆ తదుపరి ప్రత్యక్షపు గుడారము యొక్క బ్లూ ప్రింట్ను మోషేకు చూపించి ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని సేవించుటకు చేయవలసిన ఉపకరణములన్నిటిని గురించి వివరించారు. అందులో ఒకటే ఈ గోల్డెన్ మెనోరా, అనగా బంగారు దీప వృక్షము. నిర్గమకాండము 25:31 నుండి 40వ వచనము వరకు చెప్పబడినట్లుగా ఈ దీప వృక్షం అంతా స్వచ్ఛమైన మేలిమి బంగారముతో చేయబడింది. అలనాడు దేవుడు మోషేకు ఏ కొలత ప్రకారము ఎంత బరువు చేయమని చెప్పారో ఖచ్చితంగా అదే లెక్క ప్రకారము చేయబడింది. ఈ దీపస్తంభాన్ని తయారు చేయుటకు ఇంచుమించు 34 కేజీల నుండి 43 కేజీల వరకు బంగారమును వినియోగించారు. అలనాడు ఈ దీప వృక్షాన్ని మరియు ప్రత్యక్షపు గుడారములోని ఇతర సేవోపకరణములన్నిటినీ తయారు చేసే భాగ్యం భక్తుడైన బెజలేలుకు దక్కింది. ఈ దీప వృక్షమును కాపాడుటకు దాని చుట్టూ ఈ గ్లాసును అమర్చారు గదా, ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. దీనిని ఎవ్వరూ పగలగొట్టలేరు. ప్రస్తుతం దీనిని టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూషన్ వారు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ దీప వృక్షాన్ని యూదులు కట్టబోయే 3వ దేవాలయములో పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దీప వృక్షాన్ని ఇక్కడే ఎందుకు పెట్టారంటే టెంపుల్ మౌంట్ ప్రాంగణము ఈ ప్రాంతానికి అత్యంత సమీపంగా ఉంటుంది కాబట్టి. ఈ దీప వృక్షాన్ని పెట్టిన స్థలము ప్రక్కనే ఒక సినగోగు ఉంది కదా, ఇందులో 3వ దేవాలయ నిర్మాణము కొరకు యూదులు నిత్యము ప్రార్థనలు చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి
అనేకులకు షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ.